अंदर की नमस्कार ना पेर डॉक्टर सैयद नजीबुल्ला एमएस जनरल सर्जरी इन आयुर्वेद चीफ एनोरेक्टल सर्जन एट दि एनसन रेक्टम क्लिनिक ए कंप्लीट आयुर्वेदिक सर्जिकल सेंटर जुबली हिल्स नेनु कामन गा वच्चे डिसीज मलद्वारम दग्गर वच्चे कामन डिसीज मलद्वारम दग्गर मंट रावडम नोप्पि उंडडम दाने फिजर अंटारन्नमाट एनल फिजर గురించి తెలుసుకుందాం. మరి ఫిజర్ అంటే ఏంది, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, దాంట్లో దానికి గల కారణాలు ఏంది, దాంట్లో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఏంది తెలుసుకుందాం. ఫిజర్ అంటే మలద్వారం దగ్గర చిత్తుకడం ఆర్ కట్ అయిపోవడం. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్కి విపరీతమైన నొప్పి రావడము, మంట ఉండడము, కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉండడం, కొన్నిసార్లు రక్తం పడ్డము, ఇలాంటి లక్షణాలు కామన్గా కనిపిస్తూ ఉంటాయి. దీన్నే మనం మంట వస్తుంది, మంట వస్తుంది, మలద్వారం దగ్గర మంట వస్తుంది అంటాం. మంట వచ్చినా నొప్పి వచ్చినా అందరూ ప్రతిదీ పైల్స్ అనుకుంటారు, కాదు, కొన్నిసార్లు ఫిజర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సాధారణంగా ఫిజర్ అంటే పరికర్తిక అని సంస్కృతంలో కూడా అంటారు. అది మేల్స్ అంటే పురుషులలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంపేర్డ్ టు ఫీమేల్స్ పురుషులలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్నిసార్లు ఫీమేల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఎలాంటి వయసు వాళ్ళు, సాధారణంగా యంగ్గా ఉన్న యువకులలో ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు 30 to 40 ఏజ్ మధ్యలో ఉన్న వ్యక్తులలో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సాధారణంగా ఈ ఫిజర్ అనేది ఈ మలద్వారం యొక్క పోస్టీరియర్ సైడ్ కింద ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందరికీ. పురుషులలో సాధారణంగా ఎక్కువగా పోస్టీరియర్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అదే స్త్రీలలో అయితే ఎక్కువగా పైన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీనికి గల కారణాలు ఏమున్నాయి అంటే మలబద్ధకం, మోషన్ అనేది టైట్గా ఉండడము, మళ్ళీ రిపీటెడ్ ట్రామా అంటే అక్కడ దెబ్బ తగలడం ఏదో విధంగా, అంటే మోషన్ హార్డ్గా వచ్చే రావడం వల్ల కానీ లేకుంటే డైరెక్ట్గా దెబ్బ తగలడం వల్ల కానీ రిపీటెడ్గా మనం బైక్స్ పైన వెళ్ళడం వల్ల కానీ ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. దాంతోపాటు వేరే కారణాలు సిస్టమిక్ డిసీజెస్ కొన్ని, ఎలాంటి అంటే క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, తర్వాత ఇంకా కొన్ని డిసీజెస్ క్యాన్సర్, కొన్ని కండిషన్లో క్యాన్సర్లో, కొన్ని కండిషన్లో ఐబిఎస్లో, ఇలాంటి కండిషన్లో కూడా ఫిజర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మలద్వారం దగ్గర మంట వస్తుందంటే దాన్ని అంతగా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని తప్పకుండా స్పెషలిస్ట్ని కలిసి ఫిజర్ ఎందుకు వచ్చింది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.